దేశవ్యాప్తంగా రెండు వందల ముప్పై నాలుగు నగరాల్లో ఏడు వందల ముప్పై ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చచెండా ఊపింది ఇందులో రాష్ట్రానికి ముప్పై ఒక్క ఎఫ్ఎం స్టేషన్లు రానున్నాయి ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం ఉపాధి కల్పన పెంపు దిశగా కేంద్రం తీసుకొచ్చిన ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ల మూడో దశలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడో దశ ప్రాజెక్టుకు పడింది రాష్ట్రంలో అవకాశం దక్కిన ముప్పై ఒక్క స్టేషన్లలో ఆదిలాబాద్ కొత్తగూడెం వంటి వెనుకబడిన జిల్లాలతో పాటు కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మంచిర్యాల నల్గొండ రామగుండం సూర్యాపేట జిల్లాలకు మూడు రేడియో ఛానల్స్ చొప్పున ఆమోదించగా నిజామాబాద్కు నాలుగు ఛానల్స్ను కేటాయించారు ఎఫ్ఎం రేడియో స్టేషన్ల కేటాయింపునకు సంబంధించి వెనుకబడిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది ఈ ఛానళ్ల ఏర్పాటుతో ప్రాంతీయ భాషతో పాటు సృజనాత్మకమైన అంశాలను ప్రజలకు అందించేందుకు సులభతరం అవుతుంది దీని ద్వారా ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా క్షేత్రస్ పై వరకు చేర్చేందుకు వీలవుతుంది